రామగుండం లైన్స్ క్లబ్ సేవలు ఆదర్శంగా నిలిచాయి. గత 52 ఏళ్లుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని నిరుపేదలకు సమాజ హితం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్స్ క్లబ్ సభ్యులను అభినందించారు. ఈ మేరకు బుధవారం లైన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రిక్కల నారాయణ రెడ్డి అధికారిక ప్రకటనలో భాగంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్లు మినేష్ నారాయణ టండన్, మద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముందుగా గౌతమి నగర్లోని శ్రీ సాయిబాబా మందిరంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చే డిస్ట్రిక్ట్ గవర్నర్ను సభ్యులను ఘనంగా సన్మానించారు. లక్ష్మీపురం పట్టణ ఆరోగ్య కేంద్రంలో సిబ్బందికి చీరలు, దుస్తులు పంపిణీ చేశారు. ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు. అలాగే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఆర్టీసీ డిపో తదితర ప్రాంతాలలో 40 సిమెంట్ బెంచీలను వితరణ చేశారు. వివిధ స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు, స్టీల్ ప్లేట్లను అందజేశారు. అలాగే 3 కుట్టుమిషన్లు, కృత్రిమ అవయవాలు పంపిణీ చేశారు. మీల్స్ అండ్ బీల్స్ లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం, ఎన్టీపీసీలో సాయి సేవా సమితిలో అన్నదానంతో పాటు బియ్యం అందజేశారు. గోదావరి కని హిందూ స్మశాన వాటికలు పక్షిగద్దెలు నిర్మించారు. లైన్స్ క్లబ్ రామగుండం జిల్లా గవర్నర్ గారి అధికార పర్యటనలో భాగంగా మరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సిమెంట్ బెంచ్ల వితరణ, మరి లైన్స్ క్లబ్ రామగుండం ఈరోజు సిమెంట్ బెంచ్లు ఒక 40 అంటే అర్బన్ హెల్త్ సెంటర్, అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ సెంటర్, అదేవిధంగా మన డిపో, ఆర్టీసీ డిపో, సరస్వతి విద్యామందిర్, మిగతా ఏరియాలలో కూడా లైన్ ఉన్నట్టుగా ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో అక్కడ మరి బెంచ్లను రామగుండం క్లబ్ వారు ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ, ఇది చాలా చక్కనైనటువంటి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాము మరి ఉపయోగపడేటువంటిది ఎక్కడ కానీ మరి కూర్చోవడానికి, మరి ఈ అందుబాటులో ఉన్నటువంటి ప్లేసులలో వేయడానికి వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సేవాభావం చేయడం అనేది ఒక దేవుడిచ్చిన వరం లాంటిది. ప్రతి ఒక్క మండలంలో కూడా లైన్స్ క్లబ్లు విస్తరించాలని కోరుకుంటున్నాం. సేవ చేయడం అనేది దేవుడిచ్చిన వరం కాబట్టి ప్రతి ప్రజలు కూడా మనందరం సేవ చేసుకుంటే అది దేవునికి చేసినట్టు వర్తిస్తుంది, దేవునికి ముడుతుంది. కాబట్టి సేవ చేసుకుంటే దేవుడు ఆశీర్వాదం ఉంటుంది. సేవ చేసే వారికి, సేవ చేయని వారికి దేవుడు ఆశీర్వాదం ఉండదు. కాబట్టి అందరూ కూడా సేవాభావంతో ప్రతి మండలంలో కూడా ఇటువంటి లైన్స్ క్లబ్లు ఓపెన్ కావాలని కోరుకుంటూ లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం అధ్యక్షులు కంచాపురం రాజేందర్, సెక్రటరీ పి మల్లికార్జున్, కోశాధికారి వి ఎల్లప్ప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ సభ్యులు సోమారపు సత్యనారాయణ, మేడిశెట్టి గంగాధర్, తిలక్ చక్రవర్తి, బంక రామస్వామి, గోలి రమణారెడ్డి, బేణి గోపాల్ త్రివేది, మనోజ్ కుమార్ అగర్వాల్, గుగ్గిళ్ల రవీంద్రచారి, కోలేటి శ్రీనివాస్, తానిపత్తి గోపాలరావు, గుండా వీరేశం, ముడతనపల్లి సారయ్య, బాబురావు శరత్బాబు, లక్ష్మారెడ్డి, పోకల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.